పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం రసాబసాగా సాగింది. మత్స్యకారు జిల్లా అధ్యక్షుడు చల్లారావుకు కొల్లేరు మహిళా సంఘ నేత ఘంటసాల వెంకటలక్ష్మికి మధ్య వాగ్వాదం జరిగింది. 50 సంవత్సరాలు దాటిన మత్స్యకారులకు పెన్షన్ టీడీపీ నేతలు చెప్పిన వారికే ఇస్తున్నారని, టీడీపీ ప్రభుత్వంలో మత్స్యకారులకు ఎటువంటి పథకాలు అందడం లేదని అన్నారు.
అన్నవరం పంచాయతీ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించి ధర్నా చేశారు. టీడీపీ వైఎస్ఆర్సీపీ మద్దతుగా దళిత నాయకులు నిరసన వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం జాతీయ రహదారిపై ఇన్నోవా ఢీకొని తీవ్ర గాయాలైన పలివేల రమణ, పలివేల లాజరు, కాతేటి నారాయణుడు, బోడ సోమరాజులకు పంచాయతీ పరంగా పూర్తి వైద్య సాయం చేయలేదంటూ ఎంఆర్ఓ సుజాతని, సెక్రటరీని నిలదీశారు. పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరణ కారణంగా గ్రామంలో చెత్త ఎత్తకపోవడంతో వీధులు దుర్గంధం వెదజల్లుతున్నాయి. మేడం గారు చిన్న ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మీరు ఆర్జీసీ గార్డు మేము సంతకం పెడతాం పంపిస్తామన్నారు కదండి, వాళ్ళంతా వాళ్ళు పట్టుకెళ్తే వాళ్ళు జాయిన్ అయిపోతారు కదండి, మళ్ళీ మీ లెటర్ అవసరం ఏమన్నా కదా. మరి మీ ప్రభుత్వం కావాలి అని అడుగుతున్నారు. మీరు ఇప్పుడు పంచాయతీ పరంగా ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన విషయం డిపో కానీ డిఎల్పో కానీ ఇన్ఫర్మేషన్ మీరు స్పెషల్ ఆఫీసర్ గా మీరు ఏమైనా చెప్పారా, తెలియపరిచారా, మీరు కానీ సెక్రటరీ గారు కానీ సార్ ఇంటిమేషన్ అంటూ ఫాలో అప్ చేశారా? మన సమక్షంలో జరుగుతుంది, ఇంటిమేషన్ ఇవ్వలేదు, ఇంటిమేషన్ మీరు ఇవ్వలేదు, కేసు కాదండి. ఇప్పుడు మీకు ఇలా జరిగినటువంటిది పంచాయతీలో వాళ్ళు పర్మనెంటా టెంపరీ అన్నది కాదు, దాని మీద ఇన్ఫర్మేషన్ డిఎల్పో కానీ డిపో కానీ కలెక్టర్ దృష్టికి ఏమన్నా మీరు రిఫరెన్స్ పంపారా లేదా? అంటే మీరు వేరే ఆ గవర్నమెంట్ పరిధిలో మనుషులు కదండి, మీరు చెప్పాలి కదండి విషయం చెప్పాలి. ఇప్పుడు ఇంతవరకు రెండు రోజులుగా చెత్త ఎత్తట్లేదు, పేరుకుపోయింది, దీని బాధ్యులు ఎవరండి? కావలేదండి, శానిటేషన్ ఎక్కడ పేరుపోయిందండి, డాక్టర్ మొత్తం వెళ్ళలేదు కదండి, ఎక్కడెక్కడ ఎక్కడ స్టాగ్నేట్ అయిపోయినాయి, సాల్వేషన్ ఇప్పుడు అయిందండి, నిన్న నుంచి చెత్త ఎత్తలేదు, ఇప్పుడు కూడా ఎత్తలేదు, మీరు చెత్త ఎత్తారని చెప్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం వద్ద 108 మంది కన్యాస్వాములు 108 ద్రవ్యాలతో నింపిన 108 కలశాలతో బయలుదేరి జంగారెడ్డిగూడెంలోని గంగాలమ్మ గుడి వరకు పాదయాత్ర చేశారు. అనంతరం మసీదుకు వెళ్లారు, అయ్యప్ప స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు.
జమ్మలమడుగు మండలం గోరెగనూరు గ్రామంలో దాదాపు 100 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరుతున్న సందర్భంగా జమ్మలమడుగు వెళ్లడానికి సిద్ధమైన మాజీ పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పోలీసులు వ్యవహరించిన తీరు, ప్రభుత్వ అసమర్థత మరియు వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీకి అమ్ముడిపోయిన మంత్రి ఆదినారాయణ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మలమడుగు మండలం గొరిగనూరు గ్రామానికి మేము వెళ్ళవలసింది. గత 3 రోజులుగా గత దాదాపు ఆదివారం నుంచి ఈ గ్రామానికి వెళ్ళద్దు అని చెప్పి మరి డిఎస్పీ జమ్మలమడుగు డిఎస్పీ గారు మమ్మల్ని అనేక రకాలుగా మా మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు, వెళ్ళద్దు అని చెప్పి. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం మరి నేను వెళ్ళి ఎస్పీ గారిని కలవడం జరిగింది. కడప ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎస్పీ గారు చాలా స్పష్టంగా ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళే స్వేచ్ఛ ఉంటుంది, కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే మాత్రం ఇరు వర్గాల మీద మేము చాలా కఠినంగా ఉంటామని చెప్పి చెప్పారు. మేము స్వాగతించాం, ఎందుకంటే మా వల్ల ఎప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు కాబట్టి మేము స్వాగతించినాం. చాలా సంతోషం సార్, మేమైతే వెళ్తాము. మీరు కావాలంటే కండిషన్స్ కూడా పెట్టండి, మేము ఆ కండిషన్స్ కూడా ఫాలో అవుతామని కూడా చెప్పాం. ఆ తర్వాత జమ్మలమడుగు డిఎస్పీ గారికి చెప్పమన్నారు. ఎస్పీ గారు వెళ్ళే సమయము ఎవరెవరు వెళ్తున్నారు, అదేవిధంగా ఎవరెవరు ఇళ్లకు వెళ్తున్నారు ఆ ఊళ్ళో అంత డీటెయిల్స్ ఇవ్వమన్నారు. మా సుధీర్ రెడ్డి గారు వెళ్ళి మొత్తం స్పష్టంగా డీటెయిల్స్ ఇచ్చేశారు జమ్మలమడుగు డిఎస్పీ గారు. ఇవాళ ఉదయం మేము వెళ్ళవలసి ఉండగా డిఎస్పీ గారు మళ్ళీ టైం మార్చారు, మీరు సాయంకాలం పూట పోవద్దు, మధ్యాహ్నం 1 గంటకు పోండి అని చెప్పారు. సరే అని ఒప్పుకున్నారు. మీరు మీ కార్యకర్తలు ఎవరిని తీసుకెళ్లద్దు, కేవలం మీ ముగ్గురు మాత్రమే వెళ్ళాలని చెప్పారు. దానికి సరే అని ఒప్పుకున్నారు, ఎందుకంటే మా ఇంటెన్షన్స్ చాలా క్లియర్. ఊళ్ళో పోవాలా, వైఎస్ఆర్సీపీలో చేరాలని ఇంట్రెస్టెడ్గా ఉన్న ఆ కుటుంబాలన్నింటినీ జాయిన్ చేసుకోవాలా, రావాలా, అంతే తప్ప మాకు ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేసే ఉద్దేశం మాకు లేదు. కాబట్టి డిఎస్పీ గారు ఏం కండిషన్స్ చెప్పినా కూడా అన్ని కండిషన్స్ మేము ఓకే చెప్పినాం. ఇన్స్పైట్ ఆఫ్ యాక్సెప్టింగ్ ఆల్ దేర్ కండిషన్స్, ఇప్పుడు వచ్చి మళ్ళీ మేము పోకుండా అడ్డుకుంటా ఉన్నాము. ఎక్కడ న్యాయం ఇది అసలు? ఒకవైపు సురేష్ బాబు గారిని ఆయన ఇంటి దగ్గర ఆపుతున్నారు, ఒకవైపు సుధీర్ రెడ్డిని ఆయన ఇంటి దగ్గర ఆపేస్తారు, ఒకవైపు నన్ను శంకరను మా ఆఫీస్ దగ్గర ఇక్కడ ఆపేస్తారు. ఎంతవరకు మరి పోలీస్ డిపార్ట్మెంట్కి సమన్ చేస్తామని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. నిజంగా నిన్న ఎస్పీ గారు ఇచ్చిన ఎస్పీ గారు ఏదైతే మాట్లాడారో ఈ లెటర్ అండ్ స్పిరిట్ అది అమలు కావడం లేదు కదా. ఈరోజు కేవలం ఆదినారాయణ రెడ్డి భయం ఒకటే, ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు గ్రామంలోకి వస్తే ఈ కుటుంబాలు ఏవైతే వైఎస్ఆర్సీపీలో చేరుతున్నాయో ఆ కుటుంబాలన్నీ వైఎస్ఆర్సీపీలో చేరితే ఈ ఒక్క గ్రామంతో ఈ ఒక్క చేరికతో పోదు, ఇంకా క్రమంగా మొత్తం ఆయన స్టాంపింగ్ విలేజెస్ ఏవైతే 5-6 గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నీ వైఎస్ఆర్సీపీ వశం అయిపోతాయనే భయంతో కేవలం ఇటువంటి పిరికిపంద చర్యలు ఆదినారాయణ రెడ్డి గారు చేపడతా ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం ఆదినారాయణకి, ఆదినారాయణ రెడ్డి గారు మీరు పులిదలకు వచ్చారు, మా ఎర్రగొడి పల్లెకి వచ్చారు, మా సరాయిపల్లెకి వచ్చారు, మా బలప్నూరుకి వచ్చారు, మా సింహాజపురం మండలంలో కురాలన్నీ తిరిగారు. మీరు పులిదలలో తిరిగినప్పుడు ఏ ఒక్కరమైనా అడ్డుకున్నామా? ఏ ఒక్కరమైనా మిమ్మల్ని రావద్దని చెప్పినామా? మాకున్న విఘ్నత అది, మీకు విఘ్నత లేదా? మరి ఎవరు ఎక్కడైనా తిరిగే హక్కు ఉంటుంది. పులివెందులలో నువ్వు తిరిగేటప్పుడు మేము కనీసం ఇన్స్టిగేట్ చేసే కామెంట్స్ కూడా చేయలేదు. నువ్వు ఊళ్ళల్లోకి వచ్చి నోటికి వచ్చినట్టు మమ్మల్ని విమర్శించిపోయినావు, అయినా మేము ఎక్కడ నేనేం మాట్లాడలేదు, నేనెక్కడ అడ్డుకోలేదు. ఇవాళ కేవలం వైఎస్ఆర్సీపీలో చేరడానికి కొంతమంది ముందుకొస్తే నువ్వు మేము గ్రామంలోకి రాకుండా నువ్వు అడ్డుకుంటున్నావంటే నువ్వు అసలు ఒక నాయకుడివైనా ఒక మనిషివైనా అని చెప్పి నేను ఆదినారాయణ అడుగుతా ఉన్నా. సంతలో పశువు తిన్నప్పుడు భయం నువ్వు ఎప్పుడు ప్రలోభ పెట్టే రాజకీయాలు భయపెట్టే రాజకీయాలే తప్ప నిజంగా ప్రజల ప్రేమాభిమానాలతో రాజకీయాలు చేయడం నీకు సాధ్యం కాదు అని చెప్పి మరోసారి ఈ ఘటన ద్వారా నువ్వు రుజువు చేసుకున్నావు. ఇవాళ నువ్వు పోలీసులను అడ్డు పెట్టుకుని మేము గ్రామంలోకి రాకుండా నువ్వు అడ్డుకుని.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నవంబర్ 21 ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు మోటార్ సైకిల్స్, ఎలక్ట్రికల్ ఆటోలు, హ్యాపీ ఆటోలు, మినీ లారీలు జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్ళపేటి బాబురావు చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. We'll be right back.
దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎడతెరిపు లేకుండా పడుతున్న భారీ వర్షం. దీంతో ప్రభుత్వ యంత్రాంగం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఇళ్లలో నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్న ప్రజలు, శ్రీకాళహస్తి పట్టణంలో రహదారులపై నిలవ ఉండిన వర్షపు నీరు, వాహన రాకపోకలకు అవస్థలు, నిర్మానుష్యంగా మారిన పట్టణ రహదారులు. తహసీల్దార్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎడతెరిపు లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గ్రామాలు, పురపాలక సంఘాల పరిధిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా శిథిలావస్థలో ఉన్న, తడిసిన మట్టగోడలతో ఉన్న నివాసాల్లో ప్రజలు ఉండకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తేమ కారణంగా గోడలు కూలే ప్రమాదం ఉన్నందున ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తుగా అప్రమత్తం చేశామని, క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉన్నామని, ప్రతి మండలం గ్రామీణ ప్రాంతాలలో అధికారులను అప్రమత్తం చేశామని, ప్రజలకు ఈ తుఫాను వల్ల ఎటువంటి ఇబ్బంది జరిగినా వెంటనే సమీపంలోనే అధికారులకు సమాచారం అందిస్తే సహాయక చర్యలు చేపడతామని అన్నారు. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎడతెరిపు లేకుండా పడుతున్న భారీ వర్షం. దీంతో పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వ యంత్రాంగం, ఇళ్లలో నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్న ప్రజలు, శ్రీకాళహస్తి పట్టణంలో రహదారులపై నిలువ ఉండిన వర్షపు నీరు, వాహనాలు రాకపోకలకు అవస్థలు, నిర్మానుష్యంగా మారిన పట్టణ రహదారులు. ఈ తుఫాను గురించి తహసీల్దార్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ తుఫాను గురించి అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి ఎడతెరిపు లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గ్రామ పురపాలక సంఘాల పరిధిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా శిథిలావస్థలో ఉన్న, తడిసిన మట్టి గోడలు ఉన్న నివాసాల్లో ప్రజలు ఉండకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. తేమ కారణంగా గోడలు కూలే ప్రమాదం ఉన్నందున ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు అప్రమత్తం చేయమని, క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉన్నామని, ప్రతి మండలం గ్రామం ప్రాంతాలలో అధికారులని అప్రమత్తం చేశామని, పాఠశాలకు ఈరోజు సెలవు ప్రకటించామని, అదేవిధంగా ప్రజలు ఈ తుఫాను వల్ల ఎటువంటి ఇబ్బంది జరిగితే వెంటనే సమీపంలోని అధికారులకు సమాచారం అందజేసి సహాయ సహకారాలు చేపడతామని అన్నారు. అది కాదు రోడ్లు ఆటో స్టాండ్ ఎక్కడ ఉందంటే అనువా ఆటో స్టాండ్ ఐదు ఆరు మంది కలిసి కావాలని నుంచి వచ్చారు పాపం ఆటో. కలెక్టర్ గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ జరిపించారు, అందులో కూడా సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకొని ఈ తుఫాను సంబంధించి అందరినీ అలర్ట్ చేయమని చెప్పారు, చేశాం కూడా. ఈ దీనికి సంబంధించి ఇప్పుడు ఒక పంచాయతీకి ఒక అధికారిని స్పెషల్గా నియమించడం జరిగింది. వారు వారి కేటాయించిన పంచాయతీలో స్టే చేస్తూ అక్కడ ప్రజలకు అప్రమత్తం చేస్తూ, అలాగే పొలాల్లో ఉన్న పశువులైతేమి అన్ని, అంటే గొర్రెలు అన్నీ కూడా అక్కడ ఉండకుండా సురక్షిత, అంటే సేఫ్టీ ప్లేసెస్ కూడా పంపడం పంపాల్సిందిగా తెలియజేశాము. అలాగే రైతులు కూడా ఈ వర్షాకాలంలో వెళ్ళినంత వరకు ఆరు బయట లేకుండా సేఫ్టీ అంటే షెల్టర్లో ఉండాలని కూడా తెలియజేశాము. అన్ని విధాలా ఇప్పుడు కలెక్టర్ గారు ఆదేశం మేరకు అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్తో మేము కోఆర్డినేట్ చేసుకొని ఎటువంటి ఇబ్బందులు అంటే అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాలని కూడా ఆదేశం జారీ చేశారు. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ యొక్క తుఫాను సందర్భంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాను. అలాగే తహసీల్దార్ కార్యాలయంలో అందరూ అధికారులు, మండల లెవెల్ ఆఫీసర్స్, స్పెషల్ ఆఫీసర్ అందరూ కూడా ఇక్కడే స్టే చేస్తున్నాం. దీనికి సంబంధించి కంట్రోల్ రూమ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్లో కూడా తహసీల్దార్ నంబర్లు, డిపార్ట్మెంట్ వైజ్ అందరి నంబర్లు కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి సంబంధం, ఎలాంటి అనుమానం.
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో స్వాములు హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే వెనక్కి తీసుకోవాలని సేవ్ శబరిమల అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్వాములు మాట్లాడుతూ, అయ్యప్ప ఆలయంలోకి 10 సంవత్సరాలు దాటిన మహిళలు వెళ్ళవచ్చనే తీర్పును ఇవ్వడం చాలా హాస్యాస్పదంగా ఉందని, వెంటనే ఈ తీర్పుపై కేరళ ప్రభుత్వం మరియు నరేంద్ర మోడీ పునఃసమీక్షించాలని కోరారు. అయ్యప్ప ఆలయం చుట్టుపక్కల 144 సెక్షన్ అమల్లో ఉండడం చాలా దారుణమని, మాల వేసుకుని 101 రోజు కటిక ఉపవాసాలు ఉండి స్వామివారి కొండకు వెళ్లేసరికి ఇలాంటి ఆజ్ఞలు ఉండడం వల్ల చాలా బాధాకరమని, కొండకు వెళ్లిన స్వామివారికి సన్నిధిలో కనీసం భజనలు కూడా చేసుకోకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఆలయం వద్ద 144 సెక్షన్ వెంటనే ఎత్తివేయాలని, కేరళ ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాలని కోరుచున్నారు. మనం చాలా నిష్ఠగా వెళ్తారు, ఆడవాళ్ళు ఆ గుళ్ళోకి వెళ్ళకూడదు. అది పూర్వం నుంచి ఉండే సాంప్రదాయం, 7 సంవత్సరాల నుంచి ఉండే సాంప్రదాయం. కానీ ఆ సాంప్రదాయాన్ని మన స్వాములని అవమానించినట్లుగా ఉంది. కానీ మన స్వాములు ఎవరిని కూడా ఇబ్బంది పడకుండా, పైగా ఇక్కడ గుడి దగ్గర 144 సెక్షన్ పెట్టడం ఎంత దారుణం అండి. ఇన్ని సంవత్సరాల నుంచి శబరిమలలో అయ్యప్ప స్వామి గుడి దగ్గర భజన చేసుకోరా, రాత్రులు ఆన అరిచేసి సత్యం చేసేది ఎలా దారుణం కదా అది. మన స్వాములు వెళ్తారు, ఏదో ఇరుముడిస్తారు, అక్కడ భయం చేసుకుంటారు, వాళ్ళకి వసతి ఉండదు, ఎక్కడో శక్తి ఉంచుతారు. గుడి ప్రాంగణంలో ఉండకూడదంటే ఎంత దారుణం, చాలా దారుణం అయింది కదా అది. ఆ నిర్ణయం మీద చాలా దాని మీద ఉపయోగం తీసుకుని చాలా స్వాములకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరుతున్నాం. స్టార్ట్. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు అయ్యప్ప స్వామి వారి దేవాలయంలోకి అన్ని వయసుల మహిళలు కూడా దర్శనానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మా అయ్యప్ప సోదరుల అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. 10వ సంవత్సరం దాటిన బాలికలు 55 సంవత్సరాల నుండి వరకు మహిళలకు శబరిమల ప్రవేశాన్ని అక్కడ ఉన్న నాగవశాస్త్ర ప్రకారం నైష్టిక బ్రహ్మచారిగా ఉన్నటువంటి శబరిమలలో మహిళలకు ప్రవేశాన్ని ఆ దేవాలయ బోర్డు నాగవశాస్త్రం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ పరిధిలో వెంకటాపురం పంచాయతీ రమానగర్ కాలనీలో గొడవ. ఒక వ్యక్తిపై కత్తితో దాడి జరిగిందని సమాచారం. పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా ఫోను లిఫ్ట్ చేయకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఇప్పుడు అతను ఉన్నది హాస్పిటల్లోనేనని, పంపించింది పోలీసులేని, చుట్టూ 100 మంది ఉండి చోద్యం చూశారు తప్ప వాళ్లకు బాధ్యత లేదా అని, మీకు పోలీసులే కనిపిస్తారా, అన్నిసార్లు పోలీసులే చేయలేరు, అవసరం వచ్చినప్పుడు పౌరులు కూడా బాధ్యత తీసుకోవాలని సిఐ కొండలరావు అన్నారు.